అదే నేను చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సిఆర్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు? అంటే ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తి? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమఉద్యోగులతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం, రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం. ఒకసారి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సమర్థించాలి కానీ, లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించడం కానీ, దానిపై జస్టిఫికేషన్ చేయడం కానీ, అపోజిషన్లో ప్రజల తరపున ఎప్పటికప్పుడు రాజీ లేని పోరాటాలు చేశాం, దాంట్లో తప్పులేదు. ఇదేంటండి చిల్లర రాజకీయాలు? చిల్లర కూడా కాదు ఇది, ఏం రాజకీయాలు నాకైతే అర్థమే కావడం లేదు. ఇలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం కానీ, మీకు సిగ్గులేదు, సిగ్గు అనిపించదు కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా చేసి పర్పస్ ఉండాలండి. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ఈ విషయాలు. నేను మొన్న ఎన్నికల్లో చెప్పింది ఇవే చెప్పాం. ప్రజలకు నిరంతరం గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది, మీ పైన ఉంది, అందరి పైన ఉంది.